నమస్తే, మై సెల్ఫ్ సరసిజ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాత బజార్ శివుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావు పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. మేయర్ అమెరికా పర్యటనపై వివాదం, సోషల్ మీడియా ద్వారా సమాధానమిచ్చిన సునీల్ రావు. పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి, నాణ్యత లేని చవకైన గన్నీ బ్యాగులు కేటాయించారన్న రవీందర్ సింగ్. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కరీంనగర్ లో పర్యటించారు. నగరంలోని పాత బజార్ శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి విచ్చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్నతో కలిసి ఎమ్మెల్యేకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. కరీంనగర్లోని పాత బజార్ శివాలయం అతి పురాతనమైన దేవాలయమని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పారు. ఎంతో మంది రాజకీయ నాయకులు స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఉన్నత పదవులు అలంకరించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే శ్రావణ సోమవారం చివరి రోజు ప్రత్యేక పూజలు చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 11వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత ఆకుల నర్మదా నరసన్న, ఆలయ ఈవో బుడత వెంకన్న, ఆలయ అర్చకులు పురాణం మహేశ్వర శర్మ, శ్రీనివాస్ శర్మ, ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆది మల్లేశం, బొల్లం లింగమూర్తి, చెల్లోజు రాజు, గుర్రం భాస్కర్ రెడ్డి, అంజీకుమార్, అనిల్, జశ్వంత్, తిరుపతి రవి, రమేష్, తిరుపతిరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం మరి దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆకుల నరసయ్య గారు, మల్లేష్ గారు, లింగమూర్తి గారు, రాజుగారు, అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివయ దయవలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మైత్రి టీవీ ద్వారా, సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని మాజీ మేయర్, మాజీ పౌర సరఫరాల శాఖ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలులో అదనంగా 2223 రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తోందని, దీనిని నిలిపివేయాలని కోరారు. గత ప్రభుత్వంలో గన్నీ బ్యాగుకు 14 రూపాయల నుండి 18 రూపాయల టెండర్లు పిలిపించామన్నారు. ప్రస్తుతం 18 రూపాయల నుండి 24 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో గన్నీ బ్యాగు 585 గ్రాములు మాత్రమే ఉండాలని, ప్రస్తుతం 450 గ్రాములు మాత్రమే ఉందన్నారు. వీటి కమిషన్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి వెళ్తున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లు ఎఫ్బీఐకి ఇస్తే సంచుల్లో నాణ్యత లేదంటూ వాపస్ పంపుతున్నారని తెలిపారు. చెడిపోయిన రైస్ మిల్లుల్లో ఉన్న సంచులను కొనుగోలు చేసి 24 రూపాయలకు కార్పొరేషన్కు అందిస్తున్నారని ఆరోపించారు. కనీస ఆలోచన లేకుండా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. ఇంతటి కుంభకోణం జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఈ అవినీతి కనబడడం లేదా లేక వాటా ఉందా అని ప్రశ్నించారు. దీనిపై సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్తో పాటు కెంసారం తిరుపతి, పెండ్యాల మహేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గన్ని బ్యాగ్ను జోకి తీసుకుంటుంటుంది ఒక్కొక్క సంచికి. ఎంత ఉండాలంటే 585 గ్రాములు ఉండాలి. 585 గ్రాములు ఉండాలి. ఇప్పుడున్నది 450 గ్రాములే. నువ్వు సంచిలో నాణ్యతలో తప్పు తీసుకుంటున్నావు, రేట్లలో పెంచిస్తున్నావు. మరి ఎవరికి పోతున్నాయి ఈ కమిషన్లు? నేను ఈరోజు తీవ్రంగా మీపై ఒక ఆరోపణ చేస్తున్నా. ఇదేమైనా ఆర్ఆర్ ట్యాక్స్గా రాహుల్ గాంధీకి ఉన్న రేవంత్ రెడ్డికి ఇస్తుండ్రా, లేకపోతే నెల నెల ఏమైనా మామూలు పెట్టుకున్నారా? సివిల్ సప్లైకి వెళ్ళి ఇటు రాహుల్ గాంధీకి ఉన్న రేవంత్ రెడ్డికి ఇవ్వాలని? ఏది ముడితే నువ్వు ప్యాడీ కొంటే కుంభకోణం, బియ్యం కొనాలని కుంభకోణం, గన్ని బ్యాగ్ కొంటే కుంభకోణం, గన్ని బ్యాగ్ తీసుకుని కుంభకోణం. ఈరోజు నేను అడుగుతున్నా ప్రభుత్వానికి, మీరు ఆర్ఆర్ ట్యాక్స్ను ఇంప్లిమెంట్ చేసేందుకే సివిల్ సప్లైను వాడుకుంటున్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అడుగుతున్నా ఈరోజు, ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక రైస్ మిల్లర్ బియ్యాన్ని తీసుకుపోయి ఎఫ్సిఐకి ఇస్తే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తే సంచులలో నాణ్యత లేదు అని వాపసు పంపుతుండ్రు. మరి ఎఫ్సిఐ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? వీళ్ళైనా కలిసే పని చెప్తుండ్రా? ఎఫ్సిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పటిదాకా ఎఫ్సిఐ ఒక్క నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీస్ ఇవ్వలే. ఏమని, సంచుల నాణ్యతతో లేవు. ఈ సంచులు ఎక్కడియో కూడా నేను చెప్తున్నా ఈరోజు మీ ద్వారా, చెడిపోయిన రైస్ మిల్లలో ఉన్న సంచులను 6 రూపాయల నుంచి 10 రూపాయల లోపల కొని అవే సంచులను 24 రూపాయలకు కార్పొరేషన్కి ఇస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. వేకువజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు విద్యా సంస్థల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు. తెలుగు పండగల విశిష్టతలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఉత్సవాలు చేపడుతున్నామని యాజమాన్యాలు తెలిపాయి. శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే భక్తులు ఆలయాలకి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి సమక్షంలో భజనలు చేశారు. ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని వేద పండితులు వేణుగోపాల శర్మ అన్నారు. భక్తులను ఉద్ధరించేందుకు శ్రీకృష్ణుడు జన్మించారని తెలిపారు. సుందరమైన బాల స్వరూపంలో భగవంతుడిగా బాలకృష్ణుడు అవతరించారని గుర్తు చేశారు. చీకటిలో పుట్టాడని, వెలుతురు మాదిరిగా ఆయన స్వరూపించారన్నారు. యశోదాదేవికి దుర్గామాత సైతం ఇదే రోజున జన్మనిచ్చిందని తెలిపారు. భవానీ అష్టమి కూడా అని పిలుస్తూ ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వేణుగోపాల శర్మతో పాటు మురళీకృష్ణ ఆలయ అధ్యక్షులు బొడ్ల కృష్ణ, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గోకులాష్టమి సందర్భంగా 8:30 గంటలకు గోపూజతో స్టార్ట్ అయి 9 గంటలకు ఫలపంచామృత అభిషేకం స్టార్ట్ అయింది. పగలు అన్న వితరణ ఉంటుంది, తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది, సాయంత్రం రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ఈ గోకులాష్టమి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం జరిగింది. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే, యదాయిదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అది సామాన్యమైనటువంటి నియమం. కానీ కృష్ణ పరమాత్మ అవతారం కేవలం దుష్ట సంహారార్థమై శిష్టరక్షణార్థమై రాలేదు. దుష్ట సంహారం చేయాలంటే కృష్ణ పరమాత్మ అవతరించవలసిన అవసరం లేదు. భగవంతుడు సంకల్పిస్తే తుఫాన్లు కరోనాలు వచ్చినట్టు ఆయన ఏమైనా తప్పించగలరు. కానీ భక్తులను ఉద్ధరించడానికి సుందర సుమనోహరమైన ధ్యానమునకు ఒక మూర్తి కావాలి. కనుక సుందరమైన సగుణ సాకారమైనటువంటి బాల స్వరూపంలో భగవంతుడు ప్రాదుర్భవించినాడు. భక్తులకు ధ్యానానికి అనుకూలమైనటువంటి స్వరూపం అవతరించడానికి అవతరించినటువంటి దివ్యమైన అవతార. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సప్తగిరి కాలనీ విశ్వశాంతి హైస్కూల్లో జన్మాష్టమిని పురస్కరించుకుని విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో అలరించారు. పాఠశాల ఆవరణలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటామని వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి అన్నారు. ఇంతటి అవకాశాన్ని కల్పించిన విశ్వశాంతి హైస్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణితో పాటు గిరిధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణ
జన్మాష్టమి వేడుకలని పండుగ రోజు సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సదవకాశాన్ని కల్పించిన మా యాజమాన్య బృందానికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేనేజ్మెంట్. శ్రీకృష్ణ జన్మాష్టమి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని రామేశ్వర ఆలయంలో శివముష్టికా వ్రతాలు వైభవంగా చేపట్టారు. ఉదయాన్నే మహిళలు ఆలయానికి చేరుకుని వ్రతాన్ని ఆచరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. మంగళహారతులతో శివుడిని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోతిరాంపూర్ కృష్ణవేణి స్మార్ట్ కిడ్స్ స్కూల్లో జరిగిన ఉత్సవాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం హాజరై వేడుకలను ప్రారంభించారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారులు అలరించారు, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి స్మార్ట్ కిడ్స్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనకు వెళ్లగా కొందరు అసమ్మతి నేతలు, పలు సంఘాల నాయకులు ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేశారు. పదవీ బాధ్యతలు డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జిగా అప్పగించకుండా వెళ్లారని ఆరోపించారు. తాను సెప్టెంబర్ 5వ తేదీ రోజున తిరిగి వస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా మేయర్ ప్రకటించడంతో కథ సుఖాంతమైంది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీన స్వంత పనుల నిమిత్తం కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లారు. కేవలం 2 వారాల నిమిత్తం వెళ్తున్నట్టుగా ఆయన అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లారు. కానీ అసమ్మతి నేతలు ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అక్రమాలకు భయపడి వెళ్తున్నారని ఆయనపైన నిందలు వేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెల రోజుల పాటు వెళ్తున్నారంటూ ప్రచారం చేశారు. పైగా డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఎందుకు అప్పగించలేదంటూ బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఇట్టి అంశం ఇప్పుడు కరీంనగర్లో హాట్ టాపిక్గా మారడంతో సునీల్ రావు సోషల్ మీడియా వేదికగా తన పర్యటన వివరాలను తెలియజేశారు. తన కుమారుడి క్యాన్వకేషన్ పట్టా అందుకునేందుకు మాత్రమే అమెరికా వెళ్లినట్లుగా మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన రిటర్న్ అవుతున్నట్టు టికెట్ సైతం సామాజిక మాధ్యమం ద్వారా పోస్టు చేశారు. నలుగురు కొడుకులు ఉన్నా తనను పోషించడం లేదంటూ ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. పెంచి పెద్ద చేసి 4 రాళ్లు సంపాదించేలా తీర్చిదిద్దినప్పటికీ ఇంటి నుండి గెంటివేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నవమాసాలు మోసి కని పెంచి పెద్దయ్యాక పెళ్లిళ్లు కూడా చేసి ప్రయోజకులను చేసిన కన్నతల్లికి పట్టెడు అన్నం పెట్టలేని కసాయి కొడుకులను ఎదిరించలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూరు గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ అనే వృద్ధురాలికి 4 కొడుకులున్నారు. చిన్నప్పటి నుండి ఆలనా పాలనా చూసుకుని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసింది ఆ తల్లి. అంతేకాదు పెళ్లిళ్లు చేసి ఇల్లులు కట్టించి ఆస్తి పంపకాలు సైతం పంచిపెట్టింది. ఇంత చేసినా తన 4 కొడుకులు పట్టెడు బువ్వ పెట్టడం లేదంటూ ఆ వృద్ధురాలు వాపోయింది. పైగా కట్టించిన ఇల్లు కాకుండా తాను
ఓ చిన్న గుడిసెలో తలదాచుకుంటున్నానని తెలిపింది. తన నలుగురు కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్ఎండిఎస్ఐ చీరాలకు ఫిర్యాదును అందజేసింది. వృద్ధురాలి విషయం తెలుసుకున్న ఎస్ఐ తన కొడుకులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి నర్సవ్వను ఇంటికి పంపించారు. ఎంతమంది కొడుకోలేదు? నాలుగు. ఇప్పుడు టీఆర్ఆర్ గారే ఉంటాను. నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరీకం. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మనసాదేవి ఆలయంలో శతలింగార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎల్లారెడ్డి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని బస్టాండ్ ఆవరణలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అయితే నిరసనలకు అనుమతులు లేవంటూ పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పోలీసులు ఆర్టీసీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గత 4 రోజుల ముందే ఆర్టీసీ యాజమాన్యానికి సమస్యలపైన లేఖ అందించామని రాష్ట్ర ఐఎన్టీయూసీ వైస్ చైర్మన్ జక్కుల మల్లేశం గౌడ్ అన్నారు. డ్యూటీలకు వచ్చిన కార్మికులకు బ్రీతింగ్ అనలైజర్ ద్వారా టెస్టులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కంట్రోలర్ ద్వారా చెక్ చేయించాలని కోరారు. సిట్రిజన్ టాబ్లెట్ వేసుకున్నా, కూల్ డ్రింక్ తాగినా మద్యం సేవించినట్లుగా చూపుతుందని ఆరోపించారు. మద్యం సేవించి వస్తే సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలన లాగానే నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసేందుకు 16 గంటల డ్యూటీలు చేస్తూ సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నామని వారు తెలిపారు. నిరసన కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జక్కుల మల్లేశంతో పాటు ఆర్టీసీ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మేము గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులం. మేము డ్యూటీలో ఉంటే మాకు చిన్న చిన్న పొరపాట్లను కూడా క్షమించకుండా ఇక్కడ డిపో మేనేజర్లు ఇష్టారాజ్యంగా మరి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలియడానికే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. తప్ప మేము ఎవరినో టార్గెట్ చేసుకునో చేయలే. కానీ మా సమస్యలు విన్నవించుకోమని, ధర్నాలు చేసుకోవచ్చని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా నిరసన కార్యక్రమానికి అనుమతి అని ఆర్టీసీ మేనేజ్మెంట్ను చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళు ఇంత ఇబ్బందికర పరిస్థితులు. ఒక్క డ్రైవర్ 2 ట్రిపుల్ జేపీఎస్ పోయి రావాలట. ఒక్క డ్రైవర్ జేపీఎస్ వస్తేనే 11 గంటలు అవుతుంది. ఆయన 2 సార్లు జేపీఎస్ పోయి రావాలా? వచ్చినాక ఇక్కడ ఇంకేదన్నా ఉంటే కూడా మళ్ళీ ఒక డ్యూటీ పోయి రమ్మంటారు. మరి దీని వల్ల ఎక్స్ట్రా డ్యూటీ అట, దానికి 3 రూపాయలట. ఏందో మాకు అర్థమవుతలేదు. అరే నీకు ఇయ్యదలుచుకుంటే ఆయనకు ఎంత వస్తుంది రోజు జీతం? దాని మీద కట్టి 3 రూపాయలు ఏంది? లేదు డిఆర్పిఇ, లేదు స్పెషల్ ఆపిఇ. అరే ఇష్టారాజ్యం ఒక ఎంత చెప్తున్నామంటే, బయట కూలీ వేసుకునే వాళ్ళ కంటే ఇబ్బందమైన బతుకులు ఆర్టీసీ వాళ్ళై అవుతున్నాయి. అది ఆ గవర్నమెంట్లో జరిగింది టీఆర్ఎస్ అనుకుంటే మా గవర్నమెంట్ వచ్చినా కూడా మార్పు కనబడతలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు సరైన గౌరవం కల్పించడం లేదని బీసీ సంఘం నాయకులు ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియాతో మాట్లాడారు. మేయర్ సునీల్ రావు తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లారని, నిబంధనల ప్రకారం పాలనాపరమైన వ్యవహారాల కోసం డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జ్గా నియమించాల్సి ఉందన్నారు. 15 రోజుల పాటు
తన విధుల నుండి దూరంగా ఉండాల్సి వచ్చినప్పటికీ మున్సిపల్ చట్టం ప్రకారం ఇన్ఛార్జ్ బాధ్యతలను డిప్యూటీ మేయర్కు అందించలేదని ఆరోపించారు. రాజకీయ పరమైన కుట్రలో భాగంగానే డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదన్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి రాజకీయ వివక్షతను చూపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అమెరికా పర్యటనకు వెళ్లారని తెలిపారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో పర్యటనలు ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మేయర్ను స్వదేశానికి రప్పించాలని, లేని ఎడల బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ కుల సంఘాల నేత గుంజపడుగు హరిప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం, బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిప్యూటీ మేయరు అమెరికా పర్యటన పోయిన సందర్భంలో డిప్యూటీ మేయర్కు ఛార్జ్ ఇవ్వకపోవడం అనేది దానిపైన అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. నా పేరు బొల్లం లింగమూర్తి, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఏది ఏమైనా కూడా మేయరు ఒక ప్రథమ పౌరుడు, మరి డిప్యూటీ మేయర్ కూడా మేయర్ తర్వాత మళ్ళీ డిప్యూటీ మేయర్, అంటే ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము బీసీల పైన కక్ష సాధింపు చర్యనేది. ఎందుకోసం అంటున్నామంటే ఇలా ఎప్పుడు చూసినా కూడా ఇలా బీసీలు ఒకవేళ పొలిటికల్గా ఉంటే అర్ధవర్గాలు మాత్రం ఇలా ఒక మహిళకు ఇలా ఒక ఇన్ఛార్జ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. నువ్వు 33 రోజులు విజా తీసుకొని టికెట్ తీసుకొని ప్రయాణం చేసినావు అమెరికాకు, మరి ఒక 15 రోజుల మందం వస్తావా 14 రోజులకు వస్తావా అనేది తెలియదు. నీ టికెట్ మాత్రం 33 రోజుల టికెట్ కనబడుతుంది, అప్ డౌన్ 33 రోజుల టికెట్ కనబడుతుంది. మరి అది ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ అఫీషియల్గా వినవా నాన్ అఫీషియల్గా వినవా అని చెప్పి మేము నిలదీస్తున్నాం బీసీ సంఘాల తరఫున. నువ్వు 33 రోజులు పోతే ఇక్కడ పాలనా వ్యవస్థ ఏం కావాలి? ఎవరికి ఇచ్చిపోతావు? ఏం చేస్తావు అనుకోని ఇవాళ నువ్వు అమెరికా పోయావు. అమెరికా పోవడానికి నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? ఒక గౌరవ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకున్నావా, లేక మున్సిపల్ అడ్మిషన్ ఆఫీసర్ చేసి జేడీసీ తీసుకున్నావా? ఎవరు తీసుకొని పోయినామని చెప్పి మేము నిలదీస్తున్నాం. వెంటనే ఇక్కడ మేయర్గా ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ గారికి అవకాశం కల్పించండి, లేదా 15 రోజుల లోపటనే. ఈరోజు మొన్ననే మనం చూసినాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వెళ్తే 15 రోజుల లోపటనే వారు ఇండియాకు తిరిగి రావడం జరిగింది. మరి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆ విధంగానే ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు 15 రోజుల లోపల ఇండియాకు వచ్చి పరిపాలనలో నిమగ్నమైపోయిండో, మరి ఈ మేయర్ గారిని కూడా 15 రోజుల లోపలనే ఇండియాకు పిలిపించి ప్రజా వ్యవస్థలో నిమగ్నం చేయండి, లేదంటే తన ద్వారా ఇక్కడ ఇన్ఛార్జ్ మేయర్కు బాధ్యతలపై చెప్పండి. హైదరాబాద్లోని భాస్కర ఆడిటోరియంలో ప్లానెట్ డి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నృత్య పోటీలు నిర్వహించారు. కరీంనగర్కు చెందిన బ్లూ మెన్ డ్యాన్స్ అకాడమీ చైర్మన్ రామకృష్ణ ఇట్టి కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా బ్లూ మెన్ డ్యాన్స్ అకాడమీ జుంబో ఫిట్నెస్ స్టూడియోకు చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ పోటీలలో బ్లూ మెన్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ రామ్దాస్ చేతుల మీదుగా టాలెంట్ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న నృత్య కళాకారులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రామ్దాస్తో పాటు రామకృష్ణ, విద్యార్థులు గౌతమ్రాజు, అభిక్షిత్, ప్రసన్న, కౌశల్, ఋషి, అభ్యుదయ్ పాల్గొన్నారు. కుల గణన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎస్సీ 57 ఉపకులాల అధ్యక్షుడు సిరిపాటి వేణు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేపడితే నష్టపోతామని తెలిపారు. కుల గణన చేపట్టిన తర్వాతే వర్గీకరణ చేయాలన్నారు. దాదాపు 13 సంవత్సరాల వ్యత్యాసం ఉందని గుర్తు చేశారు. కుల గణన ద్వారా ఆయా కులస్థులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిందని గుర్తు చేశారు. ఆ దిశగా ముందడుగు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి బైరి వెంకటేశంను అధ్యక్షుడిగా కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో సిరిపాటి వేణుతో పాటు ఎస్సీ 57 ఉపకులాల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో మొదటగా కులగణన చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 2011 సంవత్సరానికి ఇప్పటికీ 13 సంవత్సరాలు గ్యాప్ ఉంది కాబట్టి, అప్పటికే 22 లక్షల జనాభా కలిగి ఉన్న మా ఎస్సీ ఉపకులాల వాళ్ళు
ఇప్పుడు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము గత 5 తారీఖు నాడు కూడా మేము మంత్రి దామోదర రాజా నరసింహన్ని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 37 కార్పొరేషన్లు ప్రకటించి 37 కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించారు. ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు. ఆ దిశగా కూడా ముందడుగు వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఓ మాజీ సర్పంచ్ అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన కాదాసి ఎల్లస్వామి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. మాజీ సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఒడ్నాల నర్సయ్య, మైనంపల్లి తిరుపతి, బండి రాములు నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో 180 మంది లబ్దిదారులకు 67 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్ ఠాకూర్ అన్నారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో 3 సార్లు చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే 1 గా మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రాంతంలో పూర్వవైభవం తీసుకురావడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే విషయంలో మరి అలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు రామగుండంలో ఇంకా కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. త్వరలో దాని కార్యాచరణ జరుగుతుందనే ఒక నమ్మకాన్ని మరి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క సంక్షేమం, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క సంతోషాన్ని చూడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. మన పిల్లల భవిష్యత్తు, చదువుకున్న వారికి ఉద్యోగ కల్పన కల్పించడమే ఈ ప్రభుత్వ ఆలోచన. కాబట్టి మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ రకంగా అయితే నన్ను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత బజార్ శివుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ రమణారావు పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. మేయర్ అమెరికా పర్యటనపై వివాదం, సోషల్ మీడియా ద్వారా సమాధానమిచ్చిన సునీల్ రావు. పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి, నాణ్యత లేని చవకైన గన్నీ బ్యాగులు కేటాయించారన్న రవీందర్ సింగ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.